నమస్తే. జగన్ గారి పని ఎలా ఉంది? బాగానే ఉంది. ఎందుకని? ఎందుకంటే అన్ని అందిస్తున్నాడు. ఆయన అధికారంలో వచ్చిన ఏమేమి అంది మీకు? చాలా అంది నీలే. పథకాలు మంది పథకాలు ఏమేమి అంది పథకాలు? ఆరోగ్యశ్రీ, జగన్ తోడు, రైతు భరోసా, మిషన్ ఇవన్నీ ప్రజల్ని సోమవారం పూజలు చేస్తున్నారు. ఏముంది లే, సోమవారం పూజలు మంచి పనిలే కదా. ఇక్కడ వాలంటీర్లు మంచి చేస్తారా? చేస్తారు. అదే వాలంటీర్ వాళ్ళు ఒక పార్టీ పరంగా వస్తున్నాయి, కులమత భేదాలు అట్లా ఏం లేదు, బాగానే చేస్తున్నారు. అదిగో వాడే వారంటీ. వాలంటీర్ వాళ్ళ మహిళలు తప్పిపోతున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు వాలంటీర్లు. మాకాడ టైం లేదు. మరి అలా అన్నాడు పవన్ కళ్యాణ్. మేము తెలియదు అలా అన్నాడు. ఎలా ఉంది ఎందుకు ఇక్కడ ఏం చేయలేదుగా. సో చంద్రబాబు పవన్ గారు తెలుసు, జగన్ ఓడిస్తాం ఓడియగలరా ఇద్దరు కలిసి? ఏమో ఓడిలేడనే అనుకుంటున్నా. మేమే గెలుస్తాం, పులివెందులు కూడా మేమే గెలుస్తాం చంద్రబాబు అన్నారు. దాన్ని బట్టి మీరేమంటారు, గెలుస్తారు వాళ్ళు గెలుస్తాడనే అనుకుంటున్నాను. జగన్ జగనే గెలుస్తాడు. ఎందుకన్నా జగనే గెలుస్తాను? ఏదో చిన్న విశ్వాసం చూపిస్తారేమో అనుకుంటున్నాం. అది వైసీపీ పార్టీ, రౌడీ పార్టీ, గుండా పార్టీ అన్నారు. సరే ఏదో లే, నలుగురు రకాలుగా అంటారు. అందరూ ఒక ఇంట్లో వాళ్ళం కాదుగా. ఎట్నా మరి, నలుగురు లోదు కదా, ఇది ఒకరు లోదు కాదు. సో మీకు ఎవరు వస్తుంది మా జగన్?